పెట్టాలి అన్ని 20 మంది కాంట్రాక్టర్లం గత 5 సంవత్సరాల కింద ఫామ్ అయి పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా గత 2 సంవత్సరాల నుండి పైరోయిల్ చేసుకుంటే బిల్లులు ఇస్తాం అన్నట్టు పైరోయిల్ లెటర్లు పట్టుకొని వస్తేనే బిల్లులు ఇస్తామని 1 సంవత్సరంన్నర నుండి చాలా ఇబ్బంది పడి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. దానికి కారణం కూడా 31 మార్చి 2024 అడిషనల్ కమిషనర్ గారు పత్రికా ప్రకటన చేశారు. మున్సిపాలిటీలో 71 కోట్లు 81% ట్యాక్స్ వసూలైంది, డబ్బులు ఉన్నాయని చెప్పడంతో మేము జేఏఓ సరిత గారిని కలుద్దామని రావడం జరిగింది. వారు లేరు. డబ్బులున్న తర్వాత కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించలేరు, చెల్లించకుండా పైరోయిల్ చేసుకొని రమ్మంటున్నారు. మేము చేసే పనిలో మేము అగ్రిమెంట్ బుక్ ఉంటుంది, టోటల్ మా అగ్రిమెంట్ బుక్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పాటించి మేము క్వాలిటీ కంట్రోల్ అన్నీ చేసి మేము పని చేసి ఇక్కడ వరకు చెక్ వరకు మేము బిల్లు తెచ్చుకున్నాం. దాని లెక్క కూడా పైరోయిల్ చేసుకుంటే డబ్బులు ఇస్తామని ఇక్కడ రాసిలేదు. రాసిలేని మాటను పైరోయిల్ చేసుకోమని జేఏఓ గారు ఏ అధికారంతో చెప్తున్నారు అదొకటి. కమిషనర్ గారు ఇక్కడ ఫండ్ ఏ విధంగా ఉన్నది, తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నది అడిగేది జేఏఓ గారిని అడుగుతారు. అదే అడిషనల్ కమిషనర్ ఒక మాట 80% డబ్బులు వసూలైనప్పుడు జేఏఓ గారు కమిషనర్ గారి దృష్టికి ఎందుకు తీసుకుపోతలేదు. తీసుకోపోకుండా 40-50 మంది కాంట్రాక్టర్లు కమిషనర్ గారు బతులాడి లెటర్లు పెట్టుకుంటే 4-5 కాంట్రాక్టర్లకు మాత్రమే ఈ కొత్తగా వచ్చిన కమిషనర్ గారితో చెక్కులు ఎందుకు రాయించారు. అవి రాయించలేని ఒకవేళ ఎవరికి చెక్కులు వేయలేని జేఏఓ గారు అంటే క్యాష్ బుక్ మొత్తం బహిర్గతం, మీడియా ముందు బహిర్గతం చేయమనండి. మేము దేనికంటే దానుకుంటాం. ఇంకోటి 2 సంవత్సరాలకి ఒక పని చేయాలంటే డిపాజిట్ మేము సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఈఎండి కింద మేము కట్టినాం 2 సంవత్సరాలకి మా పైసలే, దానికి ట్యాక్స్కి దేనికి సంబంధం లేదు. అలాంటి ఫండ్ మన ఆర్ఎండి ఈఎండీలు కూడా గత 3-4 నెలల నుండి అవి కూడా ఇవ్వడం లేదు. కనీసం వాటి గురించి అడిగితే వాటికి ఫండ్కు ట్యాక్స్కు సంబంధం లేదు. మేము కట్టు మేము డిపాజిట్ చేసిన పైసలు అవి, మా పైసలు అవి కూడా ఇవ్వడం లేదు. పట్టణ ప్రగతి పనులు చేసిన కాంట్రాక్టర్లు గత 4-5 నెలల ముందు వరకు చెక్కులు ఇచ్చారు. ఈ 4 నెలల నుండి చెక్కులు లేవు. ఎందుకు అడిగితే పట్టణ ప్రగతి డబ్బులు బిల్లులో కరెంట్ బిల్లులకు వాడినాం, దానికి వాడినాం, దీనికి వాడినాం అని వివిధ రకాలుగా చెప్పుకుంటా అంటున్నారు. మేము పెట్టిన పెట్టుబడులకు మాకు వచ్చే లాభాలు లేవు, మాకు వచ్చే నష్టాలే. కానీ మేము తెచ్చుకున్న కాడ అప్పులోని దగ్గర మేము ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాం. ఇదే జేఏఓ గారిని అడిగితే లేవండి, మీరు పైరేజ్ చేసుకోండి, మా పేపర్ మీద రాసేయమని మేము జేఏఓ గారిని మీడియా పూర్వకంగా అడుగుతున్నాం. మీరు కమిషనర్ దగ్గర ధర్నాలు కానీ కమిషనర్ గారి వద్దకు వెళ్ళినాం. కమిషనర్ గారు వచ్చి 1 నెల రోజులు అవుతుంది, కమిషనర్ గారికి తెలియదు. మేము కమిషనర్ గారి వద్దకు వెళ్ళి